కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది రేపు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణతో పాటు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పై రేపు విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్ట్ ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ ఏడుకు వాయిదా పడింది డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది ఏసీబీ కోర్టులో బెయిల్ డిస్మిస్ చేయడంతో హైకోర్టులో చంద్రబాబు లాయర్లు పిటిషన్ వేశారు మరోవైపు స్కిల్ క్యాంప్ కు సంబంధించి తనపై పెట్టిన కేసుల్ని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన కాస్ట్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తిస్తుందని సాల్వే వర్తించదని సీఐడి తరఫున లాయర్ రోహద్గి వాదించారు వాదనలు పూర్తిగా విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్పై నిర్ణయాన్ని రేపు వెల్లడించనుంది ఏసీబీ కోర్టు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ఆధారపరచాల్సి ఉండడంతో సిఐడి మెమో దాఖలు చేసింది ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది ఈలోపు ఆయన్ను అరెస్టు చేయొద్దని సీఐడి తరఫు న్యాయవాదులకు సూచించింది దీంతో పీటీ వారెంట్పై నిర్ణయాల్ని ఈ నెల ఇరవయవ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ ఏడుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టులో పిటిషన్ పై తీర్పు రిజర్వ్లో ఉన్నందున కేసును వాయిదా వేశారు అమరావతి రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ను సిఐడి అధికారులు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు పీటీ వారెంట్ విచారణపై స్టే విధిస్తూ గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా ఆ ఉత్తర్వులను సైతం నవంబర్ ఏడు వరకు పొడిగించింది మరోవైపు చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ ఇవాళ్ళతో ముగియనుంది వర్చువల్ విధానం ద్వారా ఏసీబీ కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు